సార్, ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి దాదాపు 10 మంది అధికారులు 4 బృందాలుగా ఏర్పడి ఈడీ కవిత భర్తతో పాటు కుటుంబ సభ్యులు అందరికీ సంబంధించిన అంశాలపైన ఒకసారి మనం చూడొచ్చు. అంశాలపైన వాళ్ళు అన్నారు, అటెండర్లు, డ్రైవర్స్ వీళ్ళందరికీ ఫోన్లు కూడా ముందు నుంచి దగ్గర పెట్టుకున్నారు. ఎవరికి ఇవతల వారికి అవసరం వాళ్ళు ఇవ్వరికి కమ్యూనికేషన్ కూడా చేశారు. సో మొత్తంగా ఈ దాదాపు కొద్దిసేపటికి దాదాపు 40 నిమిషాల నుంచి దాదాపు 8 లోపల నుంచి లీక్ అయ్యడం జరిగింది. ఆమెను అరెస్ట్ చేయబోతున్నాం, అదుపులో తీసుకుపోతున్నాం అన్నారు. మరొక నోటి సమాచారం 8:45 ఇక్కడ నుంచి ఆమెకు ఫ్లైట్ ఈడీ అధికారులకి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి ఉంది. అంటే 비주얼స్ మనకు కనిపిస్తున్నాయి. సుంత ఒకసారి చూడండి, లైవ్ లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కేటీఆర్ వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళారు. ఆ లోపలికి వెళ్ళినటువంటి విజువల్స్, వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది పార్టీకి సంబంధించిన వాళ్ళు, వర్కర్స్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఎవరైతే ఉన్నారో అటెండర్స్, వాళ్ళంతా కూడా బయటకు వచ్చి అక్కడ చూస్తున్నటువంటి విజువల్స్, శివకుమార్ కావచ్చు, బాలసుమన్, అదేవిధంగా కవిత అటెండర్ కూడా బయటకు వచ్చి అక్కడ చూస్తున్నారు. అక్కడ లోపల ఏం జరుగుతుందన్న విషయం కూడా వాళ్ళ చూపుల్లో కూడా కన్ఫ్యూజన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి కవితని ఏ క్షణంలో బయటకు తీసుకోవచ్చు అంటే 6:30 అవుతుంది కాబట్టి 8:45 ఫ్లైట్ ఉందని చెప్తున్నారు కాబట్టి దాదాపు 1.5 అవర్ ముందే ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన అవసరం ఉంటుంది. లోకల్ పోలీసు సెక్యూరిటీ కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకున్నటువంటి నేపథ్యం కాబట్టి ఏ క్షణంలో అదుపులో తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది అధికారికంగా అన్నటువంటి సమాచారంతో పార్టీ కార్యకర్తలు, బీఆర్ అదేవిధంగా జాగృతి కార్యకర్తలు, మరోవైపు ఇటు ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి విజువల్స్ అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి కూడా ఇక్కడికి రావడం జరిగింది, మాజీ ఎమ్మెల్యే, వాళ్ళతో కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మొత్తంగా ఈ కార్యకర్తల ఆందోళన నినాదాలు డిమాండ్లతోటి ఈ ప్రాంతం అంతా కూడా మారిమోగిపోతున్న పరిస్థితి. ఇందులో కేవలం పొలిటికల్ లాజిక్స్కే ఎక్కువ కనిపిస్తుంది. పొలిటికల్గా కేసీఆర్ని అదేవిధంగా బీఆర్ఎస్ని దెబ్బతీసేటువంటి కుట్ర మాత్రం జరుగుతుందని చెప్పేసి కూడా బాజరి గారు ఏంటి ఎట్లా కవితను అరెస్ట్ చేస్తామంటున్నారు, అది నిజమా కాదా, అలాంటి అవకాశాలను మీకు కల్పిస్తున్నారు.